నమస్తే వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభం కానున్నాయి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి గాను ఫిబ్రవరి ఒకటిన ఉదయం పదకొండు గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు సమావేశాల ప్రారంభం రోజున రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ఆయన ప్రసంగం అనంతరం ఎకనామిక్ సర్వేను విడుదల చేయనున్నట్లు లోక్సభ సచివాలయం ఒక ప్రకటన విడుదల చేసింది సమయం వచ్చేస్తోంది ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది అందరి చూపు అటే ఉంది అవును అదే బడ్జెట్ మిగతా అంచనాలు ఎలా ఉన్నా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మాత్రం బడ్జెట్ అంటే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు బులిష్లో ఉన్న మార్కెట్ను ఇంకా ముందుకు తీసుకుపోతుందా లేక వెనక్కులాగుతుందా బడ్జెట్కు ముందు కసరత్తు పూర్తయింది అందరి అభిప్రాయాలు నిపుణుల సలహాలు తీసుకున్నారు రాష్ట్రాల సూచనలు ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకున్నారు మొత్తానికి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ రెడీ అవుతుంది ఆర్థిక విధానం మౌలిక సదుపాయాల అభివృద్ధి సులభతర వాణిజ్యం అంశాలపై క్లారిటీ వచ్చింది కేంద్ర బడ్జెట్ ను సిద్ధం చేయడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే నిపుణులు వ్యాపార ప్రముఖులు అధికారులతో సంప్రదింపులు జరిపారు ఇప్పటికే ఫిబ్రవరి ఒకటిన తాను ప్రవేశపెట్టే మూడవ బడ్జెట్ ఇంతకు ముందెన్నడూ లేనిదిగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు బాండ్ మార్కెట్స్ ఇన్సూరెన్స్ ఇన్ఫ్రా హెల్త్ ఎడ్యుకేషన్ స్కిల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్స్పోర్ట్స్ రంగాలపై ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి విలువైన సూచనలు తీసుకోవడంతో పాటు వాటికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు మంత్రి వృద్ధికి కీలకంగా వ్యవహరించే మౌలిక సదుపాయాలపై రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సర బడ్జెట్ దృష్టి సారిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే ప్రకటించారు And that is not going to be possible unless I get each one of your inputs with your wish list, with your clear observations as, as to what has you know put you through the challenge. It is without that, it is impossible for me to draft up something which is going to be that budget, as I said, like never before. ఈసారి ప్రధాని అయిన తర్వాత మోదీ ప్రభుత్వ పద్దులు పెద్దగా ఆకట్టుకోలేదు మార్కెట్లో అనిశ్చితి కనిపించింది కాగా ఈసారి ఇందుకు భిన్నంగా ఉంటుందని భావిస్తున్నారు ప్రధానంగా కోవిడ్ ఎఫెక్టుతో దెబ్బతిన్న రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటుగా మౌలిక రంగానికి పెద్దపీట వేస్తామని చెప్పడం ద్వారా ముందే సంకేతాలు ఇచ్చారు దీంతో సహజంగానే స్టాక్ మార్కెట్లలో సానుకూలం పవనాలకు అవకాశం ఉంది స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం కనిపిస్తున్న దూకుడు కూడా బడ్జెట్ తర్వాత ఉంటుందా ఉండదా అన్నది తమిళ ఆడపడుచు తెలుగు కోడలు ప్రవేశపెట్టే పద్దుల్లో మాత్రమే ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు ఆన్లైన్ రుణాల్లో పెరిగిన వేధింపు సంఘటనలు పరిగణలోకి తీసుకుని ఆర్బీఐ కొత్త వర్కింగ్ గ్రూప్ ను ఏర్పాటు చేసింది ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయంత్ కుమార్ దాస్ నాయకత్వంలోని ఈ బృందంలో ఆర్బీఐ అధికారులతో పాటు ఇతర ఆర్థిక నిపుణులు కూడా సభ్యులుగా ఉన్నారు డిజిటల్ లెండింగ్ కార్యకలాపాల తీరును పరిశీలించడంతో పాటు అవి సమాజంలోకి ఎంతగా విస్తరించాయి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తున్నాయి తదితర అంశాలను సమీక్షించనున్న ఈ కమిటీ మూడు నెలల్లో తమ నివేదికను సమర్పించాల్సి ఉంటుంది అన్ని రంగాలపై కోవిడ్ తీవ్రంగా ప్రభావం చూపింది అయినా ఐటీ ఇండస్ట్రీ మాత్రం ఆదాయంలో దూకుడు ప్రదర్శిస్తోంది రేటింగ్ ఏజెన్సీలు చేసిన అంచనాలను మించి ఐటీ కంపెనీలు ఆర్థిక ఫలితాలు వెలువరిస్తున్నాయి మార్చ్ లాక్డౌన్ తర్వాత ఐటీ కంపెనీలపై కూడా ప్రభావం పడుతుందని అంచనా వేసిన పెద్దగా ఎఫెక్ట్ పనితీరుతో ఐటీ కంపెనీల్లో ముందుగా ఆర్థిక ఫలితాలు ప్రకటించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ డిసెంబర్ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలు అదృష్టనిపించాయి గత త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం పదహారు పాయింట్ నాలుగు శాతం వృద్ధితో ఎనిమిది వేల ఏడు వందల ఒక కోట్లుగా నమోదైంది అంతకుముందు ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లుగా ఉంది కంపెనీ ఆదాయం విషయానికి వస్తే గతేడాదితో పోల్చుకుంటే ఐదు పాయింట్ నాలుగు శాతం పెరిగి నాలుగు లక్షల రెండు వేల పదిహేను కోట్లుగా చూపించింది ఇక ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాల ప్రకటనతో పాటు ఇన్వెస్టర్లకు జీసీఎస్ తీపి బురువు అందించింది మధ్యంతర డివిడెండ్లను చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు సిఫార్సు చేసింది మధ్యంతర డివిడెండ్ పొందేందుకు జనవరి పదహారును కంపెనీ రికార్డు గా ప్రకటించింది వి హెవ్ పోస్టడ్ రెవెన్యూ ఆఫ్ ఫోర్టీ టూ థౌజండ్ which is a revenue growth of 4.1% in cc terms and in dollar terms that's 5700 uh, million or 5.7 billion a dollar revenue growth of 5.1% to put it in perspective this is our best growth in the last nine quarters for a seasonally weak third quarter and uh, sets us up very nicely as we look forward మరో ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ను అధిగమించాయి కంపెనీ నికర లాభం పదహారు పాయింట్ ఆరు శాతం వృద్దితో ఐదు వేల నూట తొంభై ఏడు కోట్లకు మొత్తం ఆదాయం పన్నెండు పాయింట్ మూడు శాతం వృద్దితో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లకు చేరింది ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ధి అంచనాలను నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి ఐదు శాతానికి కంపెనీ పెంచింది అలాగే మార్చి ను ఇరవై నాలుగు శాతం నుంచి ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతానికి పెరిగింది వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ తాము రెండు

కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం ఇరవై పాయింట్ ఎనిమిది శాతం వృద్ధితో రెండు వేల నాలుగు వందల యాభై ఐదు పాయింట్ తొమ్మిది కోట్ల నుంచి రెండు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లకు పెరిగింది ఐటీ ఉత్పత్తుల నుంచి కంపెనీకి నూట అరవై కోట్ల ఆదాయం రాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వందల నలభై కోట్ల వ్యాపార ఆదాయం పొందింది కంపెనీ మార్జిన్లు ఇరవై రెండు త్రైమాసికాల గరిష్టానికి చేరాయి రెవెన్యూ యు నో వి కమ్ ఎట్ వెరీ క్లోజ్ ఆఫ్ ది గైడెన్స్ ఇన్ కరెన్సీ we expanded operating margin to 21.7 and as a result our operating profit grew 24% year on year our etr was slightly higher this year compared to last year last year it was around 20% this year is about 22.1% so therefore net profit growth was 20.8% and eps growth was 20.7%. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీ నిర్వహణ వ్యయం భారీగా తగ్గడం ఆర్డర్ బుక్స్ విలువ భారీగా పెరగడంతో ఐటీ కంపెనీల లాభాలు గణనీయంగా పెరిగాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి దేశంలోని స్టీల్ సిమెంట్ రంగంలోని టాప్ కంపెనీలు సిండికేట్గా మారి ధరలను ఇష్టానుసారం పెంచుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ మండిపడ్డారు అక్రమంగా తీసుకుంటున్న నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్న ఆయన ఈ రంగాలకు ఒక రెగ్యులేటరీ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రధాని ఆర్థిక మంత్రితో చర్చించిన సిమెంట్ స్టీల్ కంపెనీలు ధరలను పెంపును ఆపడం లేదని ఉత్పత్తి తగ్గించి కృత్రిమ కొరత సృష్టించి మరీ ధరలు పెంచుతున్నాయని ఆయన ఆరోపించారు రిగార్డింగ్ ద స్టీల్ అండ్ సిమెంట్ దిస్ ఈజ్ రియలీ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐ హ్యావ్ డిస్కస్ దిస్ ఇష్యూ విత్ ద ప్రైమ్ మినిస్టర్ the principal secretary for prime minister also i have discussed in length actually i feel that this is a cartel by some big people are doing in cement and steel actually every steel company they have got their own iron ore mines there is no increase in labor rates no increase in power rates but still they are increasing their rates it is difficult for me to understand at the same time regarding cement factory also they are always taking the advantage of the situation and it is a, i feel that it is one, uh, they are exploiting the situation it's not good for the national interest we are planning to implement the infrastructure of 111 lakh crores in the next 5 years and it is the dream of our prime minister to make the economy of 5 trillion dollar and where we have to make this infrastructure so if this type of rate of cement and steel will be go on మరోవైపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలను సిమెంట్ కంపెనీలు ఖండించాయి సిమెంట్ ఉత్పత్తిదారులు ఒక్కటై సిమెంట్ ను అధిక ధరలకు విక్రయిస్తున్నారని చెప్పడం సరికాదని సౌత్ ఇండియా సిమెంట్ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శ్రీనివాసన్ అన్నారు భవన నిర్మాణ వ్యయంలో సిమెంట్ పాత్ర స్వల్పమని వంద శాతం మార్జిన్తో బిల్డర్స్ ఇళ్ల ధరలను నిర్ణయిస్తున్నారని దీనికి తమను బాధ్యులను చేయడం సరికాదని ఆయన తెలియజేశారు హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ సువెన్ ఫార్మాలో ప్రమోటర్లు వాటా విక్రయించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు తుది దశకు వచ్చినట్టు తెలుస్తోంది కంపెనీలో నియంత్రిత వాటా తీసుకునేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి ఇందులో అమెరికాకు చెందిన అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థ బ్లాక్ స్టోన్తో పాటు వాగ్బాగ్ పింకిస్ తో కలిసి సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ షార్ట్ లిస్ట్ అయ్యాయి ఈ డీల్ వాల్యూ ఆరు వేల ఐదు వందల కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు ఒప్పందం ఓకే అయితే సువెన్ ఫార్మాలో కంట్రోలింగ్ స్టేక్ కొత్త ఇన్వెస్టర్ చేతికి వెళ్లిపోనుంది బిజినెస్ బిజినెస్ వీకెండ్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం టు కోవిడ్ ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా దేశీయ మార్కెట్లు రికార్డుల లాభాలను నమోదు చేస్తున్నాయి ఇదే ట్రెండ్ ఈ ఆర్థిక సంవత్సరం చివరకు కొనసాగితే గత పదేళ్లలోనే అత్యధిక లాభాలను నమోదు చేసిన ఏడాదిగా స్టాక్ మార్కెట్ రికార్డు సృష్టించబోతోంది కోవిడ్ ఎఫెక్ట్ తో ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఢీలాగా ఉన్న దేశీయ మార్కెట్లు ఆ తర్వాత ఒక్కసారిగా భారీగా లాభపడ్డాయి ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా రెండున్నర నెలలు ఉండగానే దేశీయ బెంచ్ మార్క్ సూచీలు అరవై పెరిగాయి ఇదే జోరు కొనసాగితే రెండు వేల పది రికార్డును తిరగడాయడం ఖాయమని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు దాదాపు ముప్పై బిలియన్ డాలర్ల ఎఫ్ఐఐలు వచ్చాయి రెండు వేల పదిలో ఇది కేవలం ఏడు బిలియన్ డాలర్లు మాత్రమే మార్కెట్లో ఆర్థిక సంవత్సరం స్మాల్ క్యాప్ ఎనభై ఒక్క శాతం మిడ్ క్యాప్ తొంభై ఏడు శాతం లాభపడ్డాయి రెండు వేల పదిలో మిడ్ క్యాప్ నూట ముప్పై శాతం స్మాల్ క్యాప్ నూట అరవై ఒక్క శాతం రిటర్న్స్ ఇచ్చాయి బుల్గన్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్లు చక్కని రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు బడ్జెట్ తర్వాత కూడా బుల్ పరుగుకే ఎక్కువ అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు కార్పొరేట్ ఎర్నింగ్స్ బలంగా ఉండడం అటు ఎకానమీ కూడా అనుకున్న దానికంటే మెరుగ్గా ఉండడంతో పాటు గ్లోబల్ లిక్విడిటీ కూడా మన మార్కెట్లకు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి అలాగే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉండడంతో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లపై దృష్టి పెడుతున్నారు బడ్జెట్ ముందు మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండొచ్చు బడ్జెట్ తర్వాత ఏ సెక్టార్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బతిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం స్టాక్ మార్కెట్ దృష్టి అంతా బడ్జెట్ మీద కేంద్రీకృతమై ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం రానున్న బడ్జెట్లో ఫినాన్స్ మినిస్టర్స్ నుంచి అంతేకాకుండా అనలిస్టుల నుంచి వస్తున్నటువంటి ఫీలర్స్ కను చూసినట్లయితే ఈ బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ బడ్జెట్ ఒక రిఫార్మిస్టిక్ బడ్జెట్గా ఎక్కువ ఇన్సెంటివ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అందువల్ల బడ్జెట్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగి స్టాక్ మార్కెట్ ఒక పాజిటివ్ టెరిటరీలో ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రస్తుతం జిఎస్టీ కౌన్సిల్ రావడంతో ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ఎటువంటి చేంజెస్ ఈ బడ్జెట్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ జిఎస్టీ వచ్చిన తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్సెస్ జిఎస్టీ కౌన్సిల్కి మూవ్ అవ్వటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ బడ్జెట్ మీద ప్రధానంగా మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఏ రకంగా స్పెండింగ్ అంతే అంతేకాకుండా కోవిడ్ నేపథ్యంలో హెల్త్ కేర్ మరియు హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఎక్కువగా ఇన్సెంటివ్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్యాపిటల్ గూడ్స్ రంగంలో ఎక్కువ అవకాశాలు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువల్ల ప్రస్తుత బడ్జెట్ నుంచి ఇన్ఫ్రా రంగానికి ఎక్కువ ఫోకస్ అంతేకాకుండా హెల్త్ కేర్ రంగానికి ఎక్కువ ఫోకస్ ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ బడ్జెట్ నుంచి ప్రధానంగా స్టాక్ మార్కెట్స్లో చూసినట్లయితే డివిడెంట్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ డివిడెంట్ మీద ట్యాక్స్ అనేది ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్కి దాంట్లో గత బడ్జెట్లో అంత క్లారిటీ రాకపోవడంతో ఇంకా కన్ఫ్యూజన్ అనేది ఎక్కువ ఉంది ప్రస్తుత బడ్జెట్లో రానున్న బడ్జెట్లో ఈ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఫారెన్ ఇన్వెస్టర్స్కి ఇంకా ఎక్కువ క్లారిటీ రావడానికి అవకాశం ఉంది అందువలన ఫారెన్ ఇన్వెస్టర్స్ కూడా ఒక క్లారిటీ వచ్చినట్లయితే ఒక పాజిటివిటీగా మార్కెట్లో చూడడానికి మనం అవకాశంగా మనం చూస్తున్నాం తదనుగుణంగా ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క ఇండియా అలొకేషన్స్ ఆల్రెడీ పెంచున్నారు ఇంకా ఎక్కువ పెంచడానికి ఒక క్లారిటీతో మార్కెట్లో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్ యొక్క ఫోకస్ అంతా బడ్జెట్లో ఏ సెక్టర్కి అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయో మనం చూడాల్సిన అవసరంగా ఉంది ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం అనేది ఇండియాలో ఒక స్టిల్ మన గ్రోత్ రేట్ చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం నుంచి వస్తున్నటువంటి సపోర్ట్ అనేది చాలా తక్కువగా ఉంది దాన్ని బూస్ట్ చేయడానికి తదనుగుణంగా ఎంప్లాయ్మెంట్ పెంచడానికి ఫినాన్స్ మినిస్టర్ ఫోకస్ ఎక్కువగా ఉండడానికి ఉన్నాయి అందువల్ల ఇన్వెస్టర్స్ మనం చూసినట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం యొక్క స్టాక్స్ అనేది చాలా లెగాడ్స్గా ఉండటం జరిగింది సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం మనం చూసినట్లయితే లార్సన్ అండ్ టర్బో ఆల్రెడీ నైన్ హండ్రెడ్ లోస్ నుంచి మనం మార్చ్ లోస్ నుంచి కనుక చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ లోస్ నైన్ హండ్రెడ్ లోస్ నుంచి ఆల్రెడీ ఫోర్టీన్ హండ్రెడ్ నీర్గా రావటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో ఇటువంటి స్టాక్స్లో ప్రధాన రంగ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్లో కనుక ఎటువంటి డిప్ వచ్చినా అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్లో ట్రావెల్ టూరిజం మరియు హోటల్ రంగాల్లో కోవిడ్ నేపథ్యంలో ఈ రంగాలు ప్రతికూలంగా ఉండటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం అందువలన ఈ రంగాలకి ఎక్కువ ఇన్సెంటివ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మనం బడ్జెట్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రస్తుత మార్కెట్ తరుణంలో ఇన్వెస్టర్స్ ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవలో మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం మార్కెట్స్ ఆల్ టైమ్ హై లెవెల్లో ఉండటంతో ఇన్వెస్టర్స్ ఇది ఆన్ డిప్స్ మార్కెట్ కింద మనం చూడాలి ఏ రోజైతే డిప్ వస్తుందో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి డిప్ వచ్చిన రోజు ఏ అయితే ఎక్సెసివ్ ప్రాఫిట్స్ ఎక్కడైతే వస్తున్నాయో ఆ స్టాక్స్లో మేరకు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వెళ్ళండి మీకు గనక హండ్రెడ్ షేర్స్ ఉంటే కనుక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ షేర్స్ ప్రస్తుతం హై రేంజ్లో ఉంది కాబట్టి కొంచెం బుక్ చేసుకుని క్యాష్లో ఉండడానికి ట్రై చేయండి ఏ అయితే డిప్ వస్తుందో ఎందుకంటే ఈ మార్కెట్లో ఎక్కువ లిక్విడిటీ అనేది ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ బయర్స్ కింద ఉండటంతో మార్కెట్లో లిక్విడిటీ ప్రభావంతో మార్కెట్స్ హై రే రేంజ్లో వెళ్ళటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే గత కొన్ని వారాలుగా మనం హెమిస్పియర్ ప్రాపర్టీస్ అడ్వైజ్ చేయడం జరిగింది అది నియర్లీ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం గత కొన్ని వారాల్లో ఈ స్టాక్స్లో ఎటువంటి డిప్ వచ్చినా తిరిగి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అంతేకాకుండా వకార్డ్ ఫార్మాను కూడా అడ్వైజ్ చేయడం జరిగింది ఈ స్టాక్స్లో కూడా ఎటువంటి డిప్ వచ్చినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రస్తుత ప్రైస్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిరామిల్ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం సిక్స్టీన్ హండ్రెడ్ రేంజ్లో ట్రేడ్ అవటం మనం చూస్తున్నాం ఈ స్టాక్స్లో కూడా ఎటువంటి డిప్ వచ్చినా కరెంట్ రేంజ్లో కూడా ఖరీదు చేసినట్లయితే రానున్న రోజుల్లో నెక్స్ట్ వన్ ఇయర్లో ఈ స్టాక్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ ఫైవ్